కిరణ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటుగా ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ శివ నరసింహ తంత్రి గురుగారు ఉన్నారు మాట్లాడదాం నస్కారం గురువు గారు సోమ శర్మ గురుగారు మనం చాలా రెమిడెస్ చెప్పున్నాము అయితే అనుకున్నవన్నీ సాధించడానికి చాలా రెమిడీస్ చేస్తున్న అవలేని వాళ్ళకి మీరు ఎలాగ తండ్రి అంటే ముద్ర ముద్రగత గురుగారు మీరు తండ్రిలు కాబట్టి ఒక ముద్ర రూపంలో ఏదైనా మంచి రెమిడీ చెప్తారా ఓకే అమ్మా తెలుసు అంటే తంత్రి అంటే తంత్రి కేరళ తంత్రిలు ఎవరైనా ముద్రపూజనే చేస్తుంటారా కేరళ తంత్రి దేహపూజ కానీ దైవ పూజ కూడా ముద్ర పూజల ద్వారానే తంత్రి కూడా ముద్ర జరుగుతుంది జరుగుతున్నమాట ఓకే ఓకే అదే సరే మనం ఏదైనా కూడా మీరు కేరళ తంత్రి కాబట్టి ముద్ర రూపంలో అడిగా ఓకే అయితే మనం ఏదైనా సరే ఏదైనా మనము ఏదైనా సాధించుకోవాలని ఆలోచిస్తాం డబ్బు సంపాదించాలి లగ్జరీగా ఉండాలి నిండు తత్వం ఉండాలి ఎదురు ఉండాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి కష్టపడాలని ఆలోచిస్తున్నాం బాగా సరే ఏదైనా ఏదైనా సాధించుకోవాలని ప్రయత్నం చేస్తుంటాం ఏదైనా ఏదైనా కూడా మనం ఏది చేయాలన్నా ఇది తోటి కష్టపడాలి అంటే మనం చేసుకోవాలి కొన్ని కొన్ని రెమెడీస్ మనం చేస్తూనే ఉంటాం చేస్తున్నాం సరే మీరు రెమెడీస్ చేస్తున్నాం అవతలే అన్నారు కదా

అన్ని రెమెడీస్ కొంతమంది పడవు కొన్ని కొన్ని రెమెడీస్ చాలా రియాక్షన్ అవుతాయి ఇప్పుడు చూడండి సరే ఒక వస్తువు పెట్టుకోమని చెప్తాం మేము అది పెట్టుకున్న తర్వాత మేము బాల్యం ఒక తీసుపక్క పెట్టేసేయండి అర్థం చేసుకుని పెట్టేసేయండి అంటే దీని మీద మీకు టూ డేస్ మీకు అర్థమవుతుంది మీకు నేను పక్క పెట్టేయండి ఇప్పుడు ఎట్లా అర్థం చేసుకోండి మనం ఆకులు పది రకాల భోజనానికి సంబంధించిన పది ఖరీస్ వేసుకొని పెట్టుకోవడం అందులో మనం మన లోపల ఉన్న ఒక డిసీస్ మన లోపల ఉన్న డిసీస్ ఆడున్న ఉన్న కాయగూరలు అనుకో సరే వంకాయ అనుకున్నాం సపోజ్ కొంతమంది పడగ ఆ పడిన తర్వాత మన లోపల అనారోగ్యపరంగా ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది నెక్స్ట్ తినకండి మన లోపల కూడా ఏదైనా చెడు గ్రహాలు లోపల ఏమున్నాయి మనకు తెలియదు ఈ రెండి వాడడం వల్ల అది ఇంకా డబుల్ కావచ్చు మీకున్న పవర్ మీకున్న చెడు లోపల చాలు ఉండొచ్చు మీది మీకున్న ప్రాబ్లం అనేది వన్ కేజీ ఉండొచ్చు నువ్వు చేసే రెమెడీ హండ్రెడ్ గ్రామ్స్ ఉండొచ్చు తర్వాత అది మీకు లోపల పడకపోవచ్చు దాని తర్వాత రెమెడీస్ కాకపోతే మీ ఒక్కరికి పడకపోవచ్చు వందల మందికి పడవచ్చు అది కాకపోతే మీ ఒక్కరికి పడినప్పుడు అది ఒక టూ డేస్ చూసి తీసి పక్కే పెట్టేసండి ఎవరికైతే వంద మందికి అయితే పడుతుంది కదా మీకు ఒక్కరికి పడినంత మాత్రం అది పనికి రాంది కాదు కదా కాబట్టి అలా ఉంటే కొన్ని ఉంటాయని మన శాస్త్రప్రంగా అది కూడా మనకు లోపల ఉన్న అందరికీ లేని ప్రాబ్లం మీకు ఉండొచ్చు స్పెషల్గా ఏ దుష్ట గ్రహాల ప్రాబ్లం ఉందో ఏ ప్రాబ్లం ఉందో అది మీకు మన టీవీలో చూస్తున్నాం కదా గ్రహాలను అవన్నీ కూడా ఇట్లా వచ్చేసి ఏదైనా ఏదైనా పెట్టంగానే వచ్చేసి పీకేసి ఇట్లా గుంజేసి చేసేస్తుండే అలా మీరు అది వాడినప్పుడు ఆ లోపల ఉన్న చెడు మేము నేను ఇబ్బంది పెట్టి అది పడే స్టార్ట్ చేస్తున్నా అనమాట అంటే ఇంకా ఎక్కువ చేస్తుంది దాని ప్రాబ్లం అంటే ఒకదానికి నేను చెప్తున్నాను అనమాట అలా చేయండి బాగుంటుంది సరే ఇది అంత ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రెమిడీస్ పరంగా చెప్పేసి మీరు అడిగిన దానికి చెప్తున్నాను ఒక ముద్రపరంగా 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 మనం ఎన్నో కూడా సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం సరే ఏదైనా కూడా దగ్గరికి వెళ్ళే మనీ కానీ ఏదైనా అవకాశాలు కానీ మన దగ్గరికి వచ్చినట్టు చేసేసుకోవాలి సరే ఏదైనా మనం ఇంట్లో కూర్చున్నాము మీరు ఎన్నో మనం ఇంట్లో కూర్చున్నాము సరే మనము డబ్బు పరంగా కావచ్చు వసూలు పరంగా లేదు బంగారం పరంగా కావచ్చు ఏదైనా ఒక బిల్లు బిల్లింగ్లు ఇల్లు ఇల్లు ఏదైనా కూడా అన్ని విధాలుగా మనం అనుకూలంగా ఉండాలి ఒక ముద్ర ద్వారా ఏదైనా సాధించుకోవచ్చు రెమెడీస్ మనకి ఎక్కడ పైసా ఖర్చు లేదు పైసా ఇక్కడ పై ఖర్చు లేదు నేను కూడా ఎవరిని ఖర్చు పెట్టాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు చాలా ఇచ్చాడు మనకు అది మీరు వాడండి అంతే మీరు వాడండి మీరు బాగుండండి దాంట్లో ఇంకేం లేదు మీ కష్టమే మీకు మీరు చేసిన ఫలితమే మీకు అందిస్తుంది కాకపోతే అది తెలియడమే భగవంతుని అనుగ్రహం సాక్షాత్ భగవంతుని మీరు చెప్పింది అనుకోండి ఆయన స్వామివారే రేపు స్వామి మీతో మాట్లాడుతూ మీకు చెప్తున్నా అనుకోండి అలా భావించండి మీకు ఇమీడియట్గా మంచి జరుగుతుంది అన్నమాట ఏదైనా మంచిగా జరగడానికి చెప్తున్నాం ఇది ఒక ముద్ర ద్వారా చెప్తున్నాను ఏదైనా కూడా డబ్బు పరంగా కానీ నేను ఉద్యోగం సాధించుకోవడము ఏదో వ్యాపారంలో అభివృద్ధి చేసుకోవడం డబ్బు పరంగా ఉన్నత స్థాయికి వెళ్ళడము ఏదైనా కూడా మ్యాగ్నిటీ మీరే ఒక వైబ్రేషన్ మ్యాగ్నెటిక్ మారిపోవాలి మనమే మనీ మ్యాగ్నెట్గా మారిపోవాలి ఒక వస్తువు వాడడం కాదు మనమే మనీ మ్యాగ్నెట్గా మారిపోవాలి అన్నిటి కూడా సాధించుకునే మ్యాగ్నెట్గా మారిపోవాలన్నమాట ఆ విధంగా మారడానికి ఒక ముద్ర చెప్తాను ఆ ముద్ర ద్వారా మనం ఏదైనా సాధించుకోవడానికి మనీ మ్యాగ్నెటిగా మార ఏదైనా మనం అనుకునేది సాధించుకోవడానికి మంచి మంచిది ఏదైనా సాధించుకోవడానికి ఏదైనా నేను చెప్పే ప్రత్యేక వస్తువులు మంచి కోసమే ఉపయోగించండి చెడు కోసం ప్రయత్నం చేయగలి చెడు కోసం ప్రయత్నం చేసి మీరు ఇవాళ హ్యాపీగా ఉండవచ్చు రేపు భగవంతుడు మీకు ఆ దాని తగ్గట్టు శిక్ష అనేది ఇస్తారు ఏది కూడా చెప్తున్నామట సరే ఏదో గురువు ద్వారా మనం మంత్రము ముద్రను నేర్చుకోవాలి సరే మేమే మీ గురుగా మారి మీకు ముద్ర చూపిస్తున్నాను మీరు అందరూ హ్యాపీగా ఆనందంగా ఉండాలని ఫస్ట్ చేతులు ఇలా ఫస్ట్ మనము నేను భగవంతుడు నేను ఫస్ట్ ఏ రెండు చేసిన ముందు ఏం చెప్తాను తల్లిదండ్రులని ధ్యానం చేసుకోవాలి ఇష్ట దేవతని ధ్యానం చేసుకోవాలి కుళ్ళ దేవతని ధ్యానం చేసుకోవాలి మనుషులు ధ్యానం చేసుకోవడమే వారిని అనుగ్రహం సపోర్ట్ వస్తుంది అనమాట సపోర్ట్ వచ్చిన తర్వాత మన ముద్ర చెప్తున్నాను ఇలా ముద్ర చేయిల పెట్టేసేయండి చేయిల పెట్టేసి రెండు ఎల్లీలో మూసేయండి ఇప్పుడు నేను ఈ రెండు ఏళ్ళు ఇలా స్ట్రేట్గా ఉండాలి ఈ ఏళ్ళు మాత్రం ఇలా ఉండాలి ఓకే ఓకే ఇట్లా పెట్టి చిటికిన మూనకు రావట్లే మీకు ప్రాక్టీస్ కదా ఇది మూసేయండి ఈ రెండు మొత్తం ఇలా చేతి మనం దండం పెట్టినట్టు పెట్టేసేయండి రెండు చిటికిన లోపలికి పంపించేసేయండి ఇది లోపలికి వెళ్ళిపోవాలి టూ 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 ఫింగర్స్ లోపలికి వెళ్ళిపో రైట్ ఇంచుమించు వెళ్ళాయి వెళ్ళాయి కదా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టిన తర్వాత నేను కెమెరాకు సెకండ్ ఫింగర్ ఒకటి చూపిస్తున్నాను ఇలా ఉండాలి ఈ ఫింగర్ ఈ టూ ఫింగర్స్ ఈ రెండు ఇలా ఉండాలన్నమాట మన చూపుడు వేలు ఇలా ఉండాలి అనామిక అనామిక వేలు మజ్జిల వేలు నీళ్ళ పెట్టాము చిరుకన వేలు లోపల పెట్టేశాము తర్వాత మనం ఏం చేసాము ఈ రెండు వేళ్ళు ఇలా పెట్టాము ఏది మన చూపుడు వేలు ఇలా పెట్టాము గురువేలు అంటారు దీన్ని గురువేలు ఇలా పెట్టేసాము దీని ఏం చేసాము శుక్రవేలు బొడన ఈ రెండు ఇలా పెట్టేసాము మీకైతే అర్థమైంది కదా ఈ బొడన ఇలా పెట్టేసి ఇలా పెట్టేసుకోవాలి ప్రశాంతంగా కూర్చోడము మన పెట్టేసి మనమైతే ఏదైతే మనము ఈ ముద్ర తర్వాత మనం ఏదైతే అనుకుంటామో మేమే మనీ గురించి అనుకుంటున్నా దేని గురించి అనుకుంటున్నాం ఇది మీరు ఏదైతే అనుకుంటున్నారో ఇలా మనం యాస్టర్స్ అయితే ఈజీగా ఉంటుంది ఇలా మళ్ళీ చేయడం ఇలా పెట్టేయడం ఇలా ఇది ఇలా పెట్టడం ఇది ఇలా పెట్టడం అని ఉంటుంది ఇలా పెట్టేసుకొని నేను ప్రశాంతంగా మీరు ధ్యానం చేసుకోవడం అంటే ఏదైతే మనకు కావాలనుకుంటున్నామో అంటే డబ్బు పరంగా మనీ అట్రాక్షన్గా మారాలని ఆటోమేటిక్గా మీరు మొత్తం బాడీ మొత్తం ఒక రకమైన బాడీగా ఇలా ఉండడం వల్ల ఓ టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ధ్యానంలో కూర్చుండలా అలా పెట్టేసి ఇలా పెట్టేసి మనం ముద్ర చెప్పాను కదా ఇలా పెట్టి మనం ఫైవ్ మినిట్స్ అలా ధ్యానంలో కూర్చుండాలని కూర్చుంటే మీ బాడీ మొత్తం ఓకే ఒక పవర్ గా మారిపోతుంది వైబ్రేషన్ వచ్చేస్తుంది అది మనం ఏదైనా కూడా ఏదో ఊహిస్తున్నామో అది మనం సాధించుకోవడానికి అతి శీఘ్రంగా వర్కౌట్ అవుతుంది అన్ని విధాలుగా విజయంగా ఉంటుంది ఇది చక్కటి ముద్ర ఎప్పుడైనా అంటే దీన్ని చేయాలనుకుంటే మార్నింగ్ అవర్స్ సూర్యుడు ఉదయించే ముందు చేయాలి ఓకే ఇదొకటే ఎప్పుడైనా చేసుకునేది కాదు ఇదొక ముద్ర సూర్యుడు ముందు చేయాలి సూర్యుడు ముందు వన్ అవర్ బిఫోర్ సూర్యుడు ఆరు గంటలకు ఉద్భ సూర్యుడు వస్తుంది అనుకుంటాం ఫైవ్ గంటల ఐదు గంటల లోపలనే చేయాలి ఇది ఒకటి అంటే సూర్యుడు ఉదయించే ముందే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు ఇది ఒకటే అనమాట మనం శుద్ధిగా శుద్ధి స్నానంగా అంటే స్నానము ఫ్రెష్గా అయిపోయిన తర్వాత దేవారాధన దీపారాధన అయిపోయిన తర్వాత స్వచ్ఛిగా చేపన పీఠని ఏది మంచి ముద్రలో నేల మీద అంటే చేప అంటే ఉంటుంది ఇది ఒకటి వేసుకొని పీట వేసుకొని ప్రశాంతంగా కూర్చొని మీరు పద్మాసనం కూర్చుంటే ఇలా అని కూర్చొని చక్కల పెట్టి కూర్చోండి ఇలా ఇది చేసిన మాత్రాన మనకు అన్ని విధాలుగా విజయంగా ఉంటుంది ఏదైనా సాధించుకున్న పవర్ మనకు బాగుంది ఇస్తాడు ఆ ధ్యానంతో మనకు సక్సెస్ అనేది వస్తుంది అన్నమాట సింపుల్ గా చేసుకోవచ్చు ఎక్కడ కూడా ఖర్చు లేదు ఫస్ట్ టైం చేసినప్పుడు రాలేదు సెకండ్ టైం వచ్చేసింది ఖచ్చితంగా వచ్చేసింది ఏం లేదు ఇలా ఇంకోసారి కూడా రిపీట్ చేస్తున్నాను చూడండి ఇది మనం ఒక దండం పెట్టేస్తున్నాం ఇట్లా నమస్కారం ముద్రలో ఉన్నాం తర్వాత రెండు ఏళ్ళు ఇలా పెట్టేసాం ఈ రెండు ఏళ్ళు ఇలా స్టేట్ ఉన్నాయి ఇది ఒకటి ఇట్లా కొంచెం బెండ్ కావాలి ఇట్లా ఫుల్ గా స్టేట్ కావాలి కొంచెం ఇలా ఇట్లా ఉండి ఇలా బెండ్ కావాలి ఈ రెండు చేతులు ఇలా వెళ్ళి ప్రశాంతంగా మీరు అలానే అలా పెట్టి ఇలా ఇలా రెండు బొమ్మల మధ్యలో ఇలా వచ్చి ఇలా అనుకో ఇలా పెట్టేసి అంటే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చోండి మీ బాడీ మీకే అర్థమవుతుంది ఇలా ఇట్లా మొత్తం నైన్టీన్ పరంగా మారిపోతారు ఏదైనా సాధించుకోవచ్చు అన్నట్టుగా సిస్టమ్ తోలేదు పక్కకి వెళ్ళే మనీ కూడా మనకు వచ్చి పట్టుకుంటారు అన్నమాట అవకాశాలు ఏవైనా మన దగ్గరకు వచ్చేస్తాయి అప్పుడు చూడండి సల పెరుగు ఉంటుంది కదా స్పైడర్ ఆ స్పైడర్ అలా ఉంటుంది దాని దగ్గరికి భగవంతుడు ఆహారం పంపించేస్తారు తినుమని అలాగే మనం ఉన్న దగ్గర కూడా డబ్బు గిట్ట మన దగ్గరకు వచ్చేటట్టుగా ఆ ముద్ర ద్వారా మనల్ని భగవంతుడు మనం మెచ్చి మనల్ని అన్ని కూడా నిండి ఉండే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది మంచి ముద్ర చెప్పారు నమస్తే సోమశా